అరుమైన దేవుని పిల్లరా, మరి మంచి పాట ఎయిర్ స్టీవెన్సన్ గారు పాడారు. ఎవరి ఇంతవరకు 2000 సంవత్సరాలుగా మీరెప్పుడూ వినలేని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రసంగాన్ని, ఒక మంచి విషయాన్ని యేసు కొరకు, తండ్రి కొరకు ఇప్పుడు చెప్తాను. పిల్లరా, ఎవరు యేసు? ఎందుకు రావాలి భూమి మీదకి? ఈ భూమి మీదకు దేవుడు ఎందుకు పంపించాలి? యేసు రాక వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? యేసును నమ్మవలసినటువంటి అవసరత ఏంటి? ఈ భూమి మీద మానవులను దేవుడు ఎందుకు పుట్టించాడు? మళ్ళీ వాళ్ళను ఎందుకు మార్చుకోవాలని దేవుడు ఆశపడ్డాడు? ఎందుకు మిమ్మల్ని క్షమించాలి అనుకున్నాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మీరు వినబోతున్నటువంటి దేవుడు బైబిల్లో రాయించినటువంటి అంశం. పిల్లరా, బైబిల్లో రాయబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి యేసు కొరకు, తండ్రి కొరకు, మీ కొరకు, నా కొరకు దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలను తీక్షణంగా మనం ఇక ఆలోచిద్దాం. యేసు ఈ భూమి మీదకి రావడానికి గల కారణము, పాపం చెయ్యకపోవడానికి గల కారణం. నువ్వు తప్పు చేశావు, నేను తప్పు చేశాను. యావత్తు మానవాళి పాపము చేసినందున దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ తప్పు చేశారు, కానీ ఏ సిందుకో పాపం చేయలేదు. ఎందుకు యేసు పాపం చేయలేదు? దానికి మీరు కొన్ని రీజన్స్ చెప్తారు. దేవుని కుమారుడు అండి, ఆయన పరిశుద్ధుడండి అని ఏవో కారణాలు చెప్తారు. బైబిల్లో చెప్పరు, నాకు తెలుసు. నేను బైబిల్ తప్ప ఏది నమ్మను. నేను బైబిల్ తప్ప ఏది నమ్మలేదు. ఎందుకంటే దేవుడు చెప్తాడు కదా నీకు ఏదైనా కావలిస్తే. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ఈ భూమి మీదకు రావడానికి గల కారణం, తప్పు చేయకుండా ఉండడానికి గల కారణం. ఎందుకు యేసు ఈ భూమి మీద ఇలా పాపం చేయకుండా ఈ భూమి మీద బ్రతికాడు? వీటన్నిటికీ సమాధానము పరలోకంలో ఉన్నటువంటి యేసు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి యేసు, ఆ మహాలోకంలో దేవునితో సమానముగా ఉన్నటువంటి యేసు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ పరలోకంలో? అదే ఈరోజు మనం విందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. కోటానుకోట్లు దేవదూతలు అంటున్నాయి, వారు సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది
అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుని ముందు ఉన్నటువంటి కోటాను కోట్లు దేవదూతలు, ఒకటి రెండు మూడు నాలుగు కాదండి, కోట్లు. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఎంతమంది దేవదూతలు ఉన్నారో, 11వ వచనము, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వింటిని, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండను. కోట్లు. మీరెంతమంది? వేలు. అంతే కదండి, వేల మంది ఉన్నారు. అవి కోట్ల కొలది, 1 కోట, 2 కోట్ల, 3 కోట్ల, 4 కోట్ల లెక్క చెప్పలేదు. ఎందుకంటే కోట్లు. నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? లెక్క పెట్టలేవు. అబ్రహాము అన్నాడు, ఇసుక రెండు లెక్క పెట్టు. లెక్క పెట్టలేను. ఇసుక రేణువులు ఎన్ని ఉంటే, నక్షత్రాలు అన్ని ఉంటే, దేవదూతలు ఎన్ని ఉన్నాయి? కోట్లు. కోట్ల కొలది ఉన్నటువంటి కోటాను కోట్లు దేవదూతలైనటువంటి వాళ్ళందరూ ఒక పాట పాడుతున్నారు. గాన ప్రతి గానం. ఏ గానం? ఏం పాట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ పాట దేవుడు పాడమన్నాడా? అవి పాడుతున్నాయా? బాగా ఆలోచించండి. దేవుడు పాడమని చెప్పాడా? అవి పాడుతున్నాయా? అవి పాడుతున్నాయి. నన్ను పొగడండి అని చెప్తానా? మీరే అనాలి కదండి. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు. విచిత్రం చెప్పమంటారా? ఏ పాట ఇక వాళ్ళకి దొరకలేదు. మా దగ్గర ఎన్ని పాటలు ఉన్నాయి? నేనే 160 పాటలు రాశాను. ఆయన ఒక 250 ఎన్నో చెప్తున్నారు. ఏమండి? 600 అదిరిపోయింది. 600 పాటలు చూడండి. ఈయన 600 పాటలు రాస్తే అందులో చాలా ఉన్నాయి మాటలు. నేను ఒక 150 పాటలు రాస్తే అందులో చాలా మాటలు ఉన్నాయి. కానీ దేవదూతతో పాట విచిత్రం. ఏం పాట? 1వసారి పరిశుద్ధుడు, 2వసారి, 3వసారి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు. అట్టుండి పరిశుద్ధుడు అంటే అవతలకుండి అట్టుండి పరిశుద్ధుడు, ఇట్టుండి పరిశుద్ధుడు అంటుంటే అట్టుండి పరిశుద్ధుడు. ఎందుకండి ఈ మాట అంటున్నాయి బోధకులు చెప్పండి? ఈ మాట ఎందుకు అంటున్నాయి? ఈ పాట ఎందుకు పాడుతున్నాయి? అసలు ఏమని అంటున్నాయి? అవి ఏమని మాట్లాడుతున్నాయి? అసలు అవి ఏమంటున్నాయో ఒక్కసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దామండి. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఏలాగు చెప్పగా వింటిని. యోహాను గారు అంటున్నారు, బహుజనుల శబ్దము, బాబోయ్ ఎంతో మంది ఒకేసారి మాట్లాడితే ఎలాగుంటదో అలాగ పాడుతున్నాయి. అంటున్నాయి ఏమని? ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మన దేవునికే. ఏమంటున్నాయి? రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే, మన దేవునికే.
అసలు ఈ మన దేవునికే అని అన్నారంటే అర్థం ఏంటండి? నన్ను ఏమంటారు తెలుసు నన్ను? మా జాన్సన్ అన్నయ్యా, మా జాన్సన్ అన్నయ్యా, మా జైశాలి గారు, మా డాడీ. ఏ మీ నాన్న, మీ నాన్న లేనిటి? మా డాడీ అని ఎందుకు అంటున్నావు? మా అన్నయ్య అని ఎందుకు అంటున్నావు? అలాగంటున్నావు అంటే ఏదో ఉంది అందులో. వీళ్ళంటున్నాయి, వీళ్ళంటున్నారు మన దేవునికి, మన దేవునికే చెల్లును, మన దేవునికే, మన దేవునికే. ఇగో ఏవైనా అనాలంటే ఈయనకే చెల్లునండి, ఏవైనా అనాలంటే ఈయనకే చెల్లును. అంటే దేవుడు ఏదో బాగా అర్థమవుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి కొంచెం. ఓకే, రైట్. మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు, ఆయన తీర్పు, ఆయన జడ్జిమెంట్. ఆయన ఎవరినైనా తీర్పు తీర్చాడు అంటే అది సత్యము. ఆయన తీర్పులు, ఆయన తీర్పులు సత్యములను, న్యాయములనై ఉన్నవి. ఆయన తీర్పులు సత్యము. దేవుడు తీర్పు తీర్చాడంటే టాపు. దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడంటే సూపర్. మీరేమంటారు చెప్పండి? మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఏమంటారు? ఏ కొడుకు దొరకలేదా, నా కొడుకే దొరికాడా నీకు, ఎంత అన్యాయం దేవుడా. ఆ తండ్రికి కూతురుగా కొడుకుగా ఉన్న నీవు దేవుణ్ణి అంటున్నావు, నువ్వు అన్యాయస్తుడవు అంటున్నావు. ఈసారి కూడా ఆడపిల్లేనా, ట్రై చేయి, మరొకటి మరొకటి ట్రై చేయి, మరొకటి ట్రై చేయి. ఒక ఆవిడికి 12 కాన్పుల తర్వాత కొడుకు పుట్టాడట. విషయం చెప్పమంటారా? ఆడపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు అనుకోకండి. బైబిల్లో ఒక మాట ఉంది, కూతుళ్ళు కొడుకుల్ని మీకు నేను ఇస్తాను. 20వ గ్రంథంలో కూతుర్లు కొడుకుల్ని, ముందు ఆడపిల్ల పుట్టచ్చు, తర్వాత ఆడపిల్ల, 10 మంది ఆడపిల్లలు, 20 మంది ఆడపిల్లలు, 21 కొడుకు, ఇది గ్యారంటీ. నీ కంగారు, ఇద్దరు వద్దు ఒక్కరు ముద్దు అంటావు, ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు, హద్దు ఒక్కరే ముద్దు. చూసారా, ఇద్దరు వద్దు. చూసారా, మీ మీ శ్లోగన్స్ అలాగున్నాయి. ఆయన అంటున్నాడు భూమిని నిండించండి, ఫ్యామిలీ ప్లానింగ్ నాది, పుట్టించవలసింది మీది. అంతే కదండి, ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనుకోగలరు? పిల్లలు కావాలనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసింది ఎవరు? దేవుడు ప్లాన్ చేసింది. దేవుడు కనమన్నది ఆదా మమ్మల్ని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. ఏమన్నాడు వాళ్ళతో? ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి. ఒకటి ఒకటి జాగ్రత్త వినాలి, తెలుగు పదం ఇది, ఫలించి అభివృద్ధి పొంది, అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఏమండి నాలుగు, మీకు ఏమైనా అర్థమైందా తెలుగు కరెక్ట్గా? ఫలించి అభివృద్ధి పొంది, అది కూడా సేమ్ అదే, ఇది కూడా సేమ్ అదే. ఇదేంటిది? ఇది పిల్లలకనండి, 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 పిల్లలకనండి. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. 4 సార్లు చెప్పాలా? పిల్లలంటే పిచ్చి, పిల్లంటే ఇష్టం. అది 4 సార్లు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. భూమి నిండా పిల్లలు కనండి. పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు. నిండించండి, సృష్టిలో ఉన్న వాటిని నేను పండిస్తాను, హాయిగా
తెంపుకొని తినండి వండుకోవలసిన అవసరతరా లేదు అన్నాడు. అవి ఏం చేసింది? నేను వండుకుంటాను అందుకే తెంపుకుంటాను అన్నది. ఇక్కడే వచ్చింది వంటగది. హావా, ఏం పేరు? అది అడు పేరే భలే పెట్టాడు. జంతువులన్నిటికీ పెట్టింది, ఇది పులి, మేక, ఇది ఏనుగు, ఇది ఆవు, ఇది అన్ని చెప్పాడు. ఆదాం పేరు పెట్టాడు కదండి, మరి ఈవిడికి ఎవరు పేరు పెట్టాడు? ఆయనే. ఏమని చేసావు నీ పేరు? బైబిల్ అండి, బ్రహ్మాండంగా ఉంటుంది బైబిల్. ప్రిలారా, ఈ దేవదూతలు అంటున్నాయి ఆయన తీర్పులు సత్యములు, న్యాయములు. దేవుడు ఎప్పుడు రాంగ్ జడ్జిమెంట్ ఇవ్వడు. ప్రిలారా, మీకు అదే ఉండాలా. ఏం జరిగినా ఇది దేవుడు కరెక్ట్గా చేశాడు అనుకోవాలి. అది ఎందుకు వచ్చిందో నీకు అర్థం అవ్వాలి. అది మేలైనా కీడైనా, ఇలా దేవదూతలు ఆ మహాలోకంలో కోటాను కోట్ల మంది యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈయన ఎందు తప్పు లేదు, ఈయన ఎందు అసలు మాకు ఏమి ఒక అన్యాయం కనిపించటం లేదని అంటున్నాయి దేవదూతలు. మరి ఏం చూసాయి? ప్రకటన గ్రంథం 4:8 ఒక్కసారి చూద్దామండి. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండెను. ఆరేసి రెక్కలు ఉన్నాయట. ఆ రెక్కల చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్న అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని అని మానక రాత్రింబగళ్ళు మానక రాత్రింబగళ్ళు మానక రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు ఇదే పాట. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎందుకు ఇవి పాడుతున్నాయి? నీకు రెండు కళ్ళు ఉన్నాయి. ఎన్ని కళ్ళు అండి? రెండు. దూతలకి లోపట వెనుపట కన్నులు కన్నులతో నిండి ఉన్నదట. ఇలా రెక్క ఓపెన్ చేస్తే ఇవన్నీ కళ్ళునట్టండి. ఇలా రెక్కలు ఓపెన్ చేసి ఇవన్నీ కళ్ళే. లోపట వెలుపట కన్నులు ఉన్నాయంటే తండ్రి అయినటువంటి దేవుడు అంటే ఏంటో వాటికి బాగా అర్థమైపోతుంది. జాన్సన్ విక్టర్ అంటే ఏంటో కొన్ని రోజులు ఉంటే మీకు అర్థమైపోతుంది. తండ్రి అయినటువంటి దేవునితో 100,000,000,000,000,000 ఉన్నటువంటి దేవదూతలు ఏంటండి ఈయన ఇంత పరిశుద్ధుడు? ఏంటి ఈయన అన్యాయం లేదు? ఈయన తీర్పు బ్రహ్మాండంగా ఉంటుంది. ఈయన చాలా ఆయన ఆయన తీర్పులు న్యాయములు, ఆ అసత్యము లేదు సత్యము. ఇలా దేవదూతలు ఆయనను పొగుడుతూ ఆయన గురించి పాడుతూ ఆయన గురించి స్తుతిస్తూ ఆయనను మహిమపరచు దేవుడు ఏం చేశాడో ఎలాంటి వాడో అని అవి బాగా ఆలోచిస్తూ ఒకటే వాటికి అర్థమైపోయింది, ఈయన పరిశుద్ధుడు 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 అంటూ చివరికి ఏం చేశాయో ప్రకటన గ్రంథం 7:1 పదవచనము సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఏలుగెత్తి చెప్పురి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్
యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమయు ఘనతయు కృతజ్ఞతా స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగు గాక. అబ్బా ఏం పొగుడుతున్నాయండి అంటే దేవుడి దగ్గర ఏదో చూసాయి. మీరు చూడలేదు, నేను చూశాను. చూసాయి ప్రకటన గ్రంథం 4:10 చూడండి. ప్రకటన 4:10 ఆ 24 పెద్దలు సింహాసన సాగలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను సింహాసనము ఎదుట వేసేసారట. మాకెందుకయ్యా కిరీటాలు? మహిమైన ఘనతైన అంతా నువ్వే పొందాలి, శక్తైన బలమైన ఇదంతా నీకే ఉంది. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు తీర్పిస్తే ఆ న్యాయం ఉండదు, నువ్వు చాలా మంచివాడవు, నువ్వు పరిశుద్ధుడవు అని గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ముల పొంద పునాదులు అదురుతున్నాయట. పాడమంటే సరిగ్గా పాడడం లేదు. మీరు లక్ష చెప్పాలి తెలుసా, ఇక్కడ పాడుతున్నారు, మీకు మైక్ తిప్పి పెడుతుంటే పాడుతున్నారా? దేవదూతలు బెటర్ మీ మీద. ఏమనంటున్నా యశగ్రంథము 6:3 వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కాదులుచు. పాడుతుంటేనటువంటి గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయి అట. ఎలాగ అదిరిపోతున్నాయి, ఎలాగదురుతాయి? జాన్సన్ విక్టర్ గారు వచ్చారు, చప్పట్లు కొట్టండి అన్నారు అనుకోండి, కొట్టండి. ఇది అదురు లేదు, ఏమీ లేదు. చూసారా, ప్రేమతో కొట్టండి, ఇంకా ప్రేమతో కొట్టండి, ఇంకా పెంచండి. ఎందుకు ఇలా కొడుతున్నారు ఎంత గట్టిగా? ప్రేమ ప్రేమ పెరిగితే పెరిగితే శబ్దము పెరుగుతుంది. మరి దూతలు అంత గట్టిగా పాడుతుంటే గడప కమ్ముల పునాదులు, ఏంటి గడప కమ్ములు అంటే నీ గడపలు అనుకున్నావా? పరలోకంలో గడప కమ్ముల పునాదులే కదులుతున్నాయంటే కోటాను కోట్ల మంది దేవదూతలు దేవుడంటే పిచ్చెక్కిపోయాయి. దేవుడంటే అర్థమైపోయింది, దేవుడంటే ప్రేమ పెరిగిపోయింది. మా ఏంటి దేవుడు? అందుకే ఈ దేవునికి మనం ఒక పాట పాడదాం, ఒక పాట కడదాం. ఏంటో తెలుసా? పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? ఇతనిలో పాపం లేదు, ఇతనిలో పాపం లేదు, ఈయనలో పాపమే లేదు. పరిశుద్ధులు 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 అంటే బాగాలేదు కదా, పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే మామూలుగా ఉంది. ఇతనిలో పాపమే లేదండి అంటే ఎలా ఉంది?
అలాగెందుకు అంటున్నాయి ఏంటి పాప తన ప్రియులు నువ్వు ప్రియుడువా పిల్లలు పుడతారు 90 సంవత్సరాలకైనా 100 సంవత్సరాలకైనా నువ్వు ప్రియుడివైతే గ్యారెంటీ ఎందుకు అడగాలి ఏమని అడగాలి ఏమని ఆయనకు బుర్తనేయాలి ఆయనే బిజీ ఏం చేస్తారు మీరు అందుకే ప్రాంతం కూడా పెద్ద పెద్ద సాగదీయకూడదు ఈశ్వరం నేర్పించాడు ఏమని పర్లోక మందిన మాత్రండి నామ పరిశుద్ధి పొందిన దాకా నీ రాజ్యమంత్రి బాగా చిత్త నెరవేరుతుంది భూమి నెరవేరుగా మాకు కలిగిన ఆహారం దయచేయు ఆమెన్ అయిపోయింది మీరు బాబు ప్రార్థన స్టార్ట్ చేసి దేవో నీకు ఏంటి అని కొట్టించినట్టే ఎందుకండి అలాగా మా నాన్నదరికి వెళ్ళి ఏం మాట్లాడదాం నాన్నా ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో ఇటు మళ్ళీ ఆయనకి కోడింగ్ ఇదేటండి ఇదంతా తప్పు కదండి నీకు చేయవలసింది చేశాడు ఆ తర్వాత నిన్ను రక్షించడానికి యేసుప్రభుని పంపాడు నువ్వు చదువుకోవడానికి బైబిల్ రాయించాడు ఇంకా అయిపోయింది డెత్ డేటు ఫిక్స్ అయిపోయింది ఏమడుగుతావు పని చేయవయ్యా పని చేయి పని చేయి దేవుడు పని చేయి ఇలా పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు అంటున్నాయి పరిశుద్ధులు 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 ఇదంతా యేసు ప్రభు చూశాడు మా నాన్న ఇంత తప్పు చేయడా మా నాన్న అంత పరిశుద్ధుడా మా నాన్నలో పాపమే లేదా అయితే నేనేం చేయాలి అదే యోహాను సువార్త 5:39 యోహాను సువార్త 5:19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెనో యేసు పరలోకమందున్నటువంటి ఆ తండ్రి అయిన దేవుని ఎదుట ఏం చూశాడు దేవుని లో ఏం చూశాడు పరిశుద్ధత మా నాన్న తప్పు చేయడు తండ్రి ఏది చేయుట చూచును కుమారుడు అదే కాని తనంతట తాను ఏది చేయడు మా నాన్న దగ్గర చూశాను తప్పు చేయని లక్షణం పాపము చేయని లక్షణం పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఉండేటటువంటి లక్షణం నా తండ్రి దగ్గర చూశాను అందుకే నేను తప్పు చేయను నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు నాలో ఉందంటే మా నాన్నలో ఉంది నాలో లేదంటే మా నాన్నలో లేదు మా నాన్నలో లేదంటే నాలో లేదు ఏంటండి మనం ఏం చూసాం ఇక్కడదే పంది టైపు అది ఏ రోజు ఆకాశం ఉంది నక్షత్రాలు ఉన్నాయి అనుకోదు కిందదే తల ఎప్పుడు పైకెట్టదు సేమ్ టైప్ అండి మనం పరలోకంలో ఏముంది అక్కడ ఏం జరుగుతుంది ఎందుకు దూతలు పాడుతున్నాయి ఇంతకీ నేనేం పాడాలి పరిశుద్ధ 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 ప్రభువా ఆ తర్వాత వరదూతలైనా నేను అంటే దూతలు వర్ణించలేదా ఇంతకీ పాటే పాట ఊరి ఆయన కోట్ల సంవత్సరాలుగా రన్ అవుతుంది ఏ పాట దూతలు వర్ణించలేదు మరి ఇంతవరకు వర్ణించింది ఏవి దూతలే ఏంటండి ఇది అందుకే దేవుడు తప్పు చేయలేదని అర్థం అవ్వలేదు అందుకే లోకానికి దేవుడు తప్పే చేశాడు చెట్టేసి దేవుడు అన్యాయస్తుడు ఇగో ఈ తీర్పు నాకు అన్యాయం తీర్పు ఇచ్చాడు ఏమర్థమైందండి
దేవుడు వర్ణించాడు, దూతలు వర్ణించాయి, దేవుడు రాయించాడు. నేటికి 100 సంవత్సరాలు అవుతున్నా సరే పరిశుద్ధుడు 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 అన్న మాట వెనుక ఉన్నటువంటి అర్థం యావత్ ప్రపంచంలో క్రైస్తవ్యానికి అర్థం కాకపోతే దేవుడు చెప్పాలనుకున్నాడు. అందుకే ఈ సభలు జరుగుతున్నాయి. ప్రిల్లరా, తండ్రి ఏది చేస్తున్నాడో కొడుకు చూస్తున్నాడు. ఓహో, అయితే నేను తప్పు చేయకుండా బ్రతకాలి, అయితే నేను భూమి మీదకి వెళ్ళినా ఈ శరీరాన్ని ధరించుకున్నా ఎన్ని సంవత్సరాలైతే బ్రతుకుతానో ఆ శిలువ మీదకి ఎక్కినంత వరకు నేను ఏ రోజు తప్పు చేయకూడదు అని అనుకున్నాడు. ఏసండి, ఎందుకు ఆయన తప్పు చేయలేదు? ఎందుకు యేసులో పాపం లేదు? తండ్రిలో లేదని చెప్పడానికి భూమి మీదకు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:18 ఏమనుందో చూడండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఎవడు నువ్వు ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసు ఒక్కడే బయలుపరిచాడట మా నాన్న పరిశుద్ధుడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. ఎంత బ్రహ్మాండం చెబుతున్నాడండి. మనం అనలేమండి ఆ డైలాగులు, మనం కావు. మనల్ని చూస్తే తప్పే. ఆయన అంటున్నారు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. నాలో తండ్రి కనిపించటం లేదా? ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా మీకు కనిపించటం లేదా? తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసు, పరలోకంలో ఉన్నటువంటి యేసు తండ్రి దగ్గర ప్రతిరోజు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూసి 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 చూస్తున్నాడు. ఏటి నాన్న, ఏటి మీరు తప్పు చేయలేటి చెయ్యండిరా, నేను చేయను. మరి నా సంగతి ఏంటి? నీకుందనన్న, నువ్వు పుట్టడానికి, నువ్వు పరలోకంలో పుట్టడానికి, ఆదాము పుట్టింది భూమి మీద, యేసు పుట్టింది పరలోకంలో. ఆ మహాలోకంలో పుట్టినటువంటి యేసు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ఏంటి నాయన, మరి ఏంటి, నన్ను ఎందుకు పుట్టించావు? ఆ హవ్వని కింద ఎందుకు దించావు? ఆ మిగిలిన వాళ్ళందరూ భూమి మీద ఎందుకు పుట్టారు? అసలు వాళ్ళు ఎందుకు అక్కడ పుట్టారు? నేను ఎందుకు ఇక్కడ పుట్టాను? ఏంటి తండ్రి, ఏంటి అసలు ఈ స్టోరీ, ఏంటి మానవ జన్మ ఇక్కడ ఎందుకు జరిగింది, ఆత్మల జన్మ అక్కడ ఎందుకు జరిగింది? ఉంది నాన్న ఒక విషయం ఉంది. పేతురు రాసిన పత్రిక వ్యభిచారం చేయించుండగా మేము పట్టుకున్నాము అని అంటే యేసు ప్రభు అంటున్నాడు, అయితే ఈ కేసు నేను వాదిస్తాను, వాదిస్తాను ఈ కేసుని. ఏమని వాదించాడు? ఏం వాదించాడు? పాపము లేని వారు రాయి వేయండి. జడ్జిమెంట్ ఇవ్వాలంటే జడ్జి పాపం చెయ్యని వాడై ఉండాలి. ఏం చెప్పాడండి, జడ్జిలకు బురబదలైపోతే. నువ్వు జడ్జిమెంట్ ఇవ్వాలంటే జడ్జి తప్పు లేని వాడై ఉండాలి. ఎవరున్నారు జడ్జి? అది అర్హత. తప్పు చేసిందన్న నువ్వు తప్పుడోడివే, నువ్వే తీర్పిస్తావు. నీకే తెలీదు, క్షమించు క్షమించు. అందుకే యేసు చెప్పాడు, అమ్మ ఎవరు శిక్ష విధించలేదా? నేను శిక్షించను. ఎందుకంటే ముద్దు అంటే కదా, మన పిల్లలు ఏమంటావు? మన పిల్లలు అంటే ఏంటండి? ముద్దు అంది కదండి. పెన్సిల్ కానీ పెన్న కానీ పట్టుకొని వచ్చినప్పుడు పక్కన ఉండి వచ్చి, ఏంటి మా పెన్సిల్ మా పిల్లలు మా పలక పట్టుకొచ్చిందండి, మీకు మీ కొడుకు పట్టుకొచ్చాడంటే ఏమంటాం మనం? ముందే
అయ్యో ఆవిడ ఎరగదు తీసుకురా ఎరగదా చెప్పరా ఎడుకదేటు చేసేటాడు ముందే మనం కవర్ చేసేస్తాం మన పిల్లల్ని ఎంత ఘోరంగా కవర్ చేస్తున్నప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు అంటే ఏంటో యావత్ ప్రపంచానికి తెలియలేదండి ఆయన ఎలాంటి వాడో తెలుసా నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమించాలని డిసైడ్ అయిపోయాడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే నమ్మడం ఒకటే నీ డ్యూటీ నమ్మి బాప్తిజం పొందువాడు ఇంత సులువుగా క్రైస్తవును చేయి చూచుతున్నావా ఇదే క్రైస్తవ్యం అంటే ఇదే ఏసంటే మూడు చెరువులు నీళ్ళు తాగాల ప్రభు నమ్మడానికి ఏముందండి వచ్చారు కూర్చో హాయిగా మంచి బట్టలు వేసుకొని వచ్చి కూర్చున్నారు ప్రసంగం మేమే చెప్పావు నువ్వు ఎస్లో చెప్పాలంతే నమ్ముతావా నమ్మవా ఎంత మంచివాడు అండి దేవుడు నిన్ను క్షమించాలి నిన్ను క్షమించాలి నిన్ను క్షమించాలనుకుంటున్నాడు ఈ యావత్ ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా ఆ వ్యక్తిని క్షమించాలని ఈ భూప్రపంచంలో మనుషులు అనుకోరేమో కానీ తండ్రి అయిన దేవుడు యేసు తప్పకుండా అనుకుంటారు అదే ఏంటంటే ఎవరినైనా రేప్ చేశారనుకోండి ఏమంటారు ఏంటి ఆడిని ప్రజల మధ్య ఉరి తీయండి అదే యేసు ప్రభు నిలబెడదాం ఏమంటాడు నేను క్షమిస్తానంటాడు ఏంటండి ఆయన క్షమించడం ఏంటండి తప్పు చేసిన వ్యక్తిని క్షమించడం అంటే అర్థం ఏంటి తెలుసా మీకు మన కూతురును మన వాళ్ళను రేప్ చేసేసి చంపేశాడు అనుకోండి అలాంటి వ్యక్తిని మనం క్షమించం ఇది ఈ భూప్రపంచంలో తప్పు చేస్తే ఎవడైనా చెప్పేది ఈయన నరకండి ఉరి తీయండి అలా తీయాలనుకుంటే ప్రతి ఒక్కడిని తీయాలా అందరు తప్పు చేసిన వాళ్ళే ఎవడు మంచాడు నువ్వేదో ఇప్పుడు బాగున్నావనా నీ చిన్నప్పటి నుండి వేసిన వేషాలు ఒక్కసారి లిఫ్ట్ రాస్తే నిన్ను 100 సార్లు ఊరి తీయాలా ఏంటండి అసలు తెలుసా ఈరోజు ఈ యావత్ ప్రపంచానికి క్రీస్తు చూపించిన ప్రేమ క్రీస్తు నేనే మార్గం నేను తప్ప నిన్ను ఎవడు క్షమించడరా నిన్ను క్షమించడు నేనే క్షమిస్తా నిన్ను ప్రియమైన దేవుని పిల్లరా ఈరోజు ఎలాంటి వారిని అసలు యేసు క్షమించినటువంటి వాళ్ళ లిస్టు చెప్తాను జాగ్రత్తగా వినండి కాదిరిపోద్ది ఇదే ఘట్టం దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను ఒక దొంగ ఉన్నాడట స్టడీ ఆ దొంగ చాలా దొంగతనాలు చేస్తున్నాడట మొత్తం అందరి ఇంట్లో దొంగతనాలు చేస్తూ 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 చాలా దొంగతనాలు చేశాడు తర్వాత అలాగ 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 వచ్చిన తర్వాత ఒక ఊరు వచ్చాడట ఈ నైట్ ఇంటిని వేసేద్దాం అనుకున్నాడట ఇంట్లోకి వెళ్ళాడట ఇంట్లోకి వెళ్ళి వాళ్ళింట్లో ఎలాగైనా సరే బోల్డ్ డబ్బు ఉంది ఎలాగైనా దొంగతనం చేద్దాం అనుకుని జాగ్రత్తగా ఇంటి దగ్గరకు వచ్చాడట ఆ ఇంటి దగ్గరకు రాకముందు ఆ ఇంట్లో ఏం జరిగిందో మీకు చెప్పాలి 12 మంది ఆడపిల్లలట 12 మంది ఆడపిల్లలు ఉంటే ఈ ఆడపిల్లలకి ఎలాగైనా సరే పెళ్లి చెయ్యాలి అని పెళ్ళిడు వచ్చిందని 2 ఎకరాల పొలాన్ని అమ్మేసి ఏం చేశాడు మెల్లిగా 24 లక్షలు తీసుకొచ్చి బీరువాలో పెట్టాడట బీరువాలో పెడితే ఆ బీరువాలో పెట్టినటువంటి 24 లక్షలతో పెళ్లి చెయ్యాలి అని భార్యతో మాట్లాడి బీరువాలో పెట్టేసి పడుకున్నారట వీడొచ్చాడు దొంగ 24 లక్షలు ఎత్తుకెళ్ళిపోయాడు తెల్లవారు లేచారు లోనకు వెళ్ళి చూసేసరికి బీరువా ఓపెన్ అయిపోయి ఉంది వెంటనే తండ్రి అడిగాడట భార్య దగ్గరికి వచ్చి బీరువా ఓపెన్ చేస్తుంది నువ్వు ఓపెన్ చేసావంటే లేదు
మరి ఎలా ఓపెన్ చేస్తున్నా అందులో డబ్బులు పెట్టాను రాత్రి 24 లక్షలు అని అన్నాడు. ఏమోనండి నేను తీయలేదండి నేను అసలు వెళ్ళలేదండి అన్నాడు. లోనకెళ్ళి చూసేసరికి డబ్బు లేదు. ఏటి 24 లక్షలు ఎలా పోయాయి ఎలా పోయాయి? ఉన్న 2 ఎకరాలు అమ్మేశాము, ఇంక ఏమీ లేదు, మనం అద్దెంట్లో బ్రతుకుతున్నాము, ఇక లాభం లేదు. ఈ 12 మంది పిల్లల్ని నేను ఆడపిల్లలకు నేను పెళ్ళి చేయలేను. ఓ పని చేస్తాను, నీకు మాట చెప్తాను, ఓకే అంటావని చెప్పండి అన్న. విషం కొనితేస్తాను, శుభ్రంగా భోజనంలో వీళ్ళందరికీ కలిపేసి మంచి భోజనం వండేసి అందరం చచ్చిపోదాం. 12 మందికి భోజనం వండే, మనిద్దరం కూడా వాళ్ళతో కలిసే ఈ 14 మంది హాయిగా భోంచేసి చచ్చిపోదాం అనుకొని భోజనం వండుకున్నారు, భోజనం తిన్నారు. తెల్లవారు లేచేసరికి మొత్తం 14 మంది చచ్చిపోయారు. ఈ 14 మంది చచ్చిపోయారు చూశారు? వీళ్ళు చచ్చిపోవడానికి కారకుడెవరు? ఎవడు? ఆడే. ఆయన ఏం చెయ్యాలో ఈ బట్టల దిల్లో మీరు చెప్పాలి. ఏం చేస్తారు? నరికి పాస్టర్ గారు అంటున్నారు ఏమని, నరికి 14 పోగులేయాలట. చూసారా? వాడు దొంగతనం చేసినందుకు వాళ్ళు చచ్చిపోతే ఈ 14 మంది చనిపోవడానికి కారకుడు వాడే అయితే అలాంటి వాళ్ళని ఉరి తీయండి, ముక్కలు చేయండి అని యావత్తు ప్రపంచం అంటే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉంది. ఎవరు? దొంగ. సిలువ మీద దొంగని క్యాజువల్గా వదిలేశారు. కానీ వాడెవడు? ఎంతమంది పెళ్లి చేసుకోవడానికి ఉంచుకున్నటువంటి డబ్బుని బంగారాన్ని దోచుకున్న దొంగ. ఏంటి ఇంతమంది చావుకు గురై అంతమంది దగ్గర దొంగతనాలు చేసిన దొంగని యేసు ప్రభు అంటాడట స్పాట్ లో. నేడు నీవు నాతో కూడా. ఏటండి యేసు ప్రభు, నాకేం అర్థం అవ్వలేదు. మీరు టీవీ న్యూస్ చూసి ఏమనుకుంటారు? ఇలాంటి వాడిని వేయండి అంటారు. క్రైస్తవుడు అనవలసిన మాట కాదండి. వీరేమి చేయుచున్నారు? వీరెరగరు. ఇది బైబిల్లో టాప్ ఫిలాసఫీ అంటే ఇది. ఇలాంటి దొంగతనాలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఏం చేయాలి? క్షమించమని అనాలా? అదేనండి యేసు శిలువ మీద దొంగకి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన ఛాన్స్. ఈ యావత్తు ప్రపంచంలో మనిషి చేసిన నేరాలు క్షమించే నేరాలు, క్షమింపరాని నేరాలు. ఇంతకీ క్షమించరాని నేరాలు చేసింది ఎవరు? మీరు నేనే. మంచి వాడువా? ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడికి పిల్లలంటే ఇష్టం, యేసుకు మనం అంటే ఇష్టం. ఆ వ్యక్తి ఎంత పాపి అయినా, ఎంత పాపినైనాను తర్వాత యేసు చేర్చుకొనును. ఏటండి అతనికి అర్థమయ్యేది కనుక అతను రాశాడు పాపం. ప్రేమైన దేవుని పిల్లరా, ఏంటండి యేసు? ఏటి యేసు ప్రేమ? ఎందుకు ఈ ప్రేమ ఈయనకు వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది ఈయనకి ప్రేమ? తండ్రి దగ్గర నేర్చుకున్న ప్రేమ ఏం ప్రేమ తెలుసా? రోమపత్రిక 8:39 చూడండి. సంభూతుడు, ఇదే జీవితం అనుకోకండి. చచ్చిపోతే ఇక ఏమీ లేదనుకోకండి. మరణించిన తరువాత నిన్ను సమాధిలో పిడితినా నిన్ను లేపడానికి ఒకరోజు యేసు రెండవ రాకడలో వస్తాడు. నిన్ను సమాధిలో నుండి బయటికి రప్పిస్తాడు. అందుకే యేసును నమ్మాలి, అందుకే యేసు నుండి విశ్వాసం ఉంచాలి. చావు తర్వాత మరొక జీవితం ఇచ్చేది
యేసు చావు తర్వాత అక్షయ శరీరాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాండమైన జీవితము నీ చావు తర్వాత ఉందని నిరూపించడానికి సాక్ష్యాధారాలతో యేసు సమాధిలో నుండి తిరిగి లేచాడు. ఇది కూడా నువ్వు నమ్మవా? మీరు రైతులు, విత్తనాలు విత్తుతున్నారు, ఏమైపోవాలి? అవి పుచ్చిపోయి మట్టి అయిపోవాలి. మొక్కలు ఎందుకు వస్తున్నాయి? పాఠం. ఏ పాఠం? బోటనీ పాఠం. ఏ పాఠం? నీవు చచ్చినది, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నీ విత్తనాలన్నీ ఏమైపోరు? మట్టి అయిపోరు కదండి. ఏ చచ్చిపోయి బ్రతుకుతున్నాయి? మరో జీవితం చింతపిక్కలా ఉంటుంది నల్లగా, కానీ అది బ్రతికి మొక్క అయితే పెద్ద చింత, చుట్టూ మహావృక్షము. ఒక చిన్న గొంగలి పురుగు ఒకరోజు సీతాకోకచిలుక ఎగిరిపోతుంది, ఎగిరిపోతుంది. వాటికే ఇచ్చిన అద్భుతమైన జీవితాలు మరొక రూపాలు నీకు లేవా? ఉన్నాయి. నీ దగ్గరకు దేవుడు వస్తాడు, నిన్ను సమాధిలో నుండి లేపుతాడు. అలాగే యేసుని సమాధిలో నుండి దేవుడు లేపాడు. పెందల కడ యావత్తు ప్రపంచానికి చెప్పవలసిన వార్త, సువార్త సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి. ఇది న్యూస్, ఇది వార్త, ఇదే తండ్రి అయినటువంటి దేవుడు చేసిన గొప్ప కార్యం. యేసు భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేవడం. ప్రిలారా, నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను క్షమించాలనే వచ్చాడు. నువ్వు చచ్చిపోతే ఇక నీకు క్షమాపణ ఉండదు. జాగ్రత్త తెలుసుకోవాలి. లాస్ట్, బ్రతికున్నప్పుడే క్షమాపణ. చచ్చావో ఒక్క క్షణంలో పాతాళానికి కప్పవలసినదే. నేడు అనే సమయం ఉండగానే అందుకే రక్షణ పొందండి అన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. ఆయన ప్రేమించాలని ఆశపడుతున్నాడు. నమ్మితే రక్షింపబడిపోతావు, నమ్మని వానికి శిక్ష విధింపబడను. కళ్ళు మూసుకోండి.